జగన్మోహన్ గుర్తించి మీ మనసులో మాట ఇక చాలు అని పంపి చేశారు. నేను చెప్తుంటా ఎవరు ఉమ్మడి రాష్ట్రమాజీ మంది పంపి చేశారు. ఇక లేదు రాదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఆయన వెళ్ళిపోయినా కూడా నేను అక్కడ పోయి కూడా క్యాంపెయిన్ చేసి ఓడిస్తాను. ఆయన ఓడిచే బాధ్యత నేను జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా నేను తీసుకొని అక్కడ పోయి కూడా ఓడిస్తాను. ఆయన ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించినట్టు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుందని నమ్ముతున్నా. అయినా కూడా గడప గడపకు వెళ్ళి కనుక్కోండి, మనం మంచి పనులు చేస్తున్నాము. మంచి పనులు చేసినప్పుడు ఎక్కడైనా తప్పు జరగవచ్చు, లోటుపాటు ఉండొచ్చు, పోయి మాట్లాడండి. ఎక్కువ అమ్మ రాజలక్ష్మ మా ఇంటి మంటింట్లోకి వచ్చి మాతో ఎలా చదువుగా ఉండింది, ఆవిడ చేసిన మంచి పనులు విన్నా చేసుకొని ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత నా మీద తెలిసిన ఆ రోజు ఒక నిబంధనతో కాంగ్రెస్ పార్టీలోనే అటెండ్ చేసి మీకు కొంచెం దూరం పోవాల్సి వచ్చింది. అందరూ కొంచెం చిన్నపిన్నం అయ్యారు, మీరే చెప్పారు. ఆ చిన్నపిన్నం అయిన వల్ల తలానికి విడిపోయి కష్టాలు పడ్డారు వచ్చిన వాళ్ళ వల్ల. అది నా తప్పుగా భావిస్తున్నా, అందుకని మనందరినీ తెలుసుకొని కోరుతుందా. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. దీన్ని తప్పకుండా సద్వినియోగపరుచుకొని నేను ఇక్కడే ఉంటా, మీ దగ్గరే ఉంటా, మీతోనే ఉంటా, మీకు అండగా ఉంటా, అందుబాటులో ఉంటా. పనిచేశారు, పనిచేశారు, పదవులతో ఎక్కువ పని చేయరు. కానీ మిమ్మల్ని చూడటానికి నాకు ఒక నేదురుమల్లి అనే ఇంటి పేరు రాదు. మిమ్మల్ని చూసుకుంటారు, డైరెక్ట్ గా చూసుకుంటున్నాను, ఒకసారి మాట్లాడుతున్నా. అందరూ ఏ విధంగా కష్టాలు పడినారు కృష్ణారెడ్డి గారి ఇంట్లో ఫోన్ చేసి వచ్చిన ఆయన ఎలా శుభపడ్డారు, ఎవరు పడ్డారు. ఒక రాంగ్ ప్రైజ్ అని మా నూతన ఎమ్మెల్సీ మురళి గారు చెప్పారు. ఎవరైనా చెప్పినా ఆ పేరు ఉచ్చరించడానికి మనసు రాలేకపోతే నాకు రావాలి. ఆయన పేరు చెప్పాలంటే అసహ్యం వస్తుంది. అవునా కదా,